గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాసులో మనము భారతదేశ వ్యవసాయానికి సంబంధించిన క్రెడిట్, క్రెడిట్ అంటే వ్యవసాయానికి సంబంధించిన పెట్టుబడి తెచ్చుకోవడం. ఆ పెట్టుబడి ఎలా వస్తుంది? అప్పు రూపంలో వస్తుంది. మరి ఈ అప్పు ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఆ క్రమంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి, దానికి సంబంధించి ప్రభుత్వం కానీ ఆర్బీఐ కానీ సూచించిన పరిష్కార మార్గాలు ఏమిటి అనేది మనము ఈ క్లాస్లో తెలుసుకోబోతున్నాం. అందుకే మన టాపిక్ వచ్చేసి భారతదేశంలో అగ్రికల్చరల్ ఫైనాన్స్. మనది వ్యవసాయ ఆధారిత దేశము, అలాగే ఉన్న రైతుల్లో చాలామంది కూడా పేద రైతులు అన్న విషయం మనకు తెలుసు. మరి అటువంటి పేద రైతు పంట పండించాలి అంటే పెట్టుబడి కావాలి, పెట్టుబడి కావాలి అంటే అతను అప్పు తీసుకురావాలి, అలాగే తీసుకొచ్చిన అప్పును సక్రమంగా వడ్డీతో సహా చెల్లించగలిగే వెలుసుబాటు ఆ రైతులకు ఉండాలి. మరి ఈ అప్పు అనేది ఎలా వస్తుంది అంటే, మనకు స్వాతంత్రం వచ్చిన మొదట్లో ఇప్పుడున్నంత బ్యాంకింగ్ సిస్టము లేకపోవడం వలన అప్పట్లో రైతులు ఎక్కువగా వడ్డీ వ్యాపారులపైన ఆధారపడేవారు. ఇప్పటికీ కూడా మనం చాలా చోట్ల చూస్తాము రైతులు చాలా వరకు ఈ వడ్డీ వ్యాపారులపైన ఆధారపడి ఉంటున్నారు. మరి మీకు ఇప్పుడు వచ్చే డౌట్ ఏంటంటే, మరి 1947 ఆ తర్వాత 1950స్లో మన బ్యాంకింగ్ రంగం పటిష్టంగా లేకపోవడం కారణం చేత ఆ కాలంలో రైతన్నలు వడ్డీ వ్యాపారులపైన ఆధారపడి ఉండవచ్చు, అది మనం అర్థం చేసుకుంటాం. కానీ ఇప్పుడు మన బ్యాంకింగ్ వ్యవస్థ ఇంత పటిష్టంగా ఉన్నా కూడా రైతులు ఇంకా వడ్డీ వ్యాపారులపైన ఆధారపడవలసిన అవసరం ఏమిటి అన్న ప్రశ్న మీ మదిలోకి వచ్చేసింది. దీనికి సమాధానం ఏమిటి అంటే, బ్యాంకింగ్ వ్యవస్థను కనుక మనం జాగ్రత్తగా చూస్తే బాగా చదువుకున్న వ్యక్తికి కూడా ఆ బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న ఈ కంబర్సమ్ ప్రొసీజర్స్ అంటారు, అంటే ఈ క్లిష్టమైన ఈ పద్ధతులు ప్రొసీజర్స్ ఏవైతే ఉంటాయో అవి అర్థం చేసుకోవడం కష్టం. మరి అటువంటప్పుడు అమాయకులైన రైతన్నలు ఆ సిస్టమ్ అంతా అర్థం చేసుకుని వారికి కావలసిన లోన్ పొందడం అనేది చాలా 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 ఇబ్బందికరమైన పరిస్థితులు. దాని బదులు ఏం చేయొచ్చు, మనకు తెలిసిన వడ్డీ వ్యాపారి దగ్గర అప్పు తీసుకుంటే చాలా ఈజీగా వడ్డీ అప్పు అనేది వస్తుంది. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే, బ్యాంకులకు చెల్లించే వడ్డీ తక్కువగా ఉంటే ఈ వడ్డీ వ్యాపారులకు చెల్లించే వడ్డీ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఒకవేళ ఏదైనా కారణం చేత రైతు అసలు కానీ వడ్డీ కానీ చెల్లించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వడ్డీ వ్యాపారులు విపరీతమైన ఇబ్బందులకు గురి చేస్తారు రైతన్నల్ని. అప్పుడు రైతన్నలు ఈ బాధను భరించలేక ఎంతోమంది రైతన్నలు కుటుంబాలతో సహా ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు మనకు తెలుసు. అవి ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల కొనసాగుతున్నాయి, మీరు పేపర్లో మీరు చూస్తూ ఉండొచ్చు. కాబట్టి ఏం చేయాలి, ఈ లోన్ అనేది ఒకటి ఇన్స్టిట్యూషన్స్ ద్వారా వస్తుంది, రెండవది నాన్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా వస్తుంది. ఇన్స్టిట్యూషన్స్ అంటే ఈ క్లాస్ ప్రకారంగా మనం బ్యాంకింగ్ వ్యవస్థ అని చెప్పొచ్చు, అంటే రైతన్నలు బ్యాంకుల నుంచి లోన్ పొందే అవకాశం ఉంది, అది ఇన్స్టిట్యూషనల్ లోన్ అంటారు. రెండవది నాన్ ఇన్స్టిట్యూషనల్ లోన్ అంటే ఏమిటి అంటే, వడ్డీ వ్యాపారుల దగ్గర తీసుకునే లోన్ కావచ్చు, లేదా తెలిసిన స్నేహితుల దగ్గర కానీ బంధువుల దగ్గర కానీ ఈ అప్పు అనేది తీసుకుంటే దాన్ని నాన్ ఇన్స్టిట్యూషనల్ లోన్ అని అంటారు. అయితే దీంట్లో ముఖ్యంగా మనకు కావాల్సింది ఏమిటంటే, ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో ఇన్ని ఇబ్బందులు ఉండడం వల్లనే రైతన్నలు ఇక్కడ వీరు వడ్డీ వ్యాపారులపైన ఆధారపడి ఉంటారు, అంటే నాన్ ఇన్స్టిట్యూషనల్ సోర్సెస్ పైన వారు ఆధారపడి ఉండడం జరిగింది. మరి ఈ సమస్యలను తీర్చాలంటే ఎవరు ముందుకు రావాలి అంటే, ఇది బ్యాంకింగ్కి సంబంధించిన అంశం కాబట్టి 2019 ఆర్బీఐ ఒక వర్కింగ్ గ్రూప్ అనేది ఏర్పాటు చేసింది. వర్కింగ్ గ్రూప్ అంటే ఒక కమిటీ. సాధారణంగా ఏం జరుగుతుంది, ఒక కమిటీని ఏర్పాటు చేసినప్పుడు అసలు ఆ కమిటీని ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు, నెంబర్ వన్. నెంబర్ టూ, ఆ కమిటీ పరిశీలించవలసిన అంశాలు ఏమిటి, పరిశీలించిన తర్వాత వారు సూచించే పరిష్కార మార్గాలు ఏమిటి,
అవన్నీ కూడా ముందే స్పష్టంగా చెప్తారు. ఆ విధంగా 2019 సంవత్సరంలో రైతులకు సంబంధించిన క్రెడిట్ అనే అంశంలో సూచనలు చెయ్యమని, దానికంటే ముందు పరిశీలన జరిపి ఆ తర్వాత సూచనలు చేయమని ఆర్బీఐ ఒక వర్కింగ్ గ్రూప్ను ఏర్పాటు చేస్తే 2019 సంవత్సరంలో ఆ కమిటీ తన నివేదికను సమర్పించడం జరిగింది. అప్పుడు ఆ నివేదికలో చూసిన అంశాల ప్రకారంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఫైనాన్స్ పరంగా క్లియర్, అసలు ఇన్స్టిట్యూషనల్ సోర్సెస్ ఏమిటి, నాన్ ఇన్స్టిట్యూషనల్ సోర్సెస్ ఏమిటి, రైతులు ఎక్కువగా ఈ బ్యాంకులపైనే ఆధారపడాలంటే ఏం చేయాలి అనే రకరకాల అంశాలపైన సూచనలు ఇచ్చిన కమిటీ ఏది అంటే ఈ వర్కింగ్ గ్రూప్. క్లియర్. కాబట్టి ఆ వర్కింగ్ గ్రూప్ గురించి మనకు పూర్తిగా తెలుసుకుంటే ఈ సబ్జెక్ట్ మొత్తము, ఈ టాపిక్ మొత్తం కూడా మనకు పూర్తిగా అర్థమవుతుంది. అది ఏమిటి అనేది మనం చూద్దాం. రైట్, ఇక్కడ చూడండి మన ఫస్ట్ పాయింట్ ఏమిటంటే మనం మాట్లాడుకునే టాపిక్ అగ్రికల్చరల్ క్రెడిట్. క్లియర్. వ్యవసాయ రుణాలను, క్రెడిట్ అంటే రుణం పొందడం, అది కూడా మనం మాట్లాడుకునే టాపిక్ వ్యవసాయానికి సంబంధించి మాత్రమే. వ్యవసాయ రుణాలను సమీక్షించేందుకు ఆర్బీఐ ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్ తన నివేదికను 13 సెప్టెంబర్ 2019 విడుదల చేయడం జరిగింది. క్లియర్. ఇది మనకున్నది లేటెస్ట్. మరి ఆ వర్కింగ్ గ్రూప్ను ఏర్పాటు చేయడానికి గల కారణం ఏమిటి అంటే ఈ సంస్థాగత క్రెడిట్ యొక్క రీచ్ ఎంతవరకు ఉంది, అంటే భారతదేశంలో ఉన్న రైతులు ఎంతమంది, ఎంతమంది ఈ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నారు వ్యవసాయానికి సంబంధించి, ఎంతమందికి ఈ విధంగా రుణాలు అందుతున్నాయి, ఎంతమందికి అందడం లేదు, దానికి కారణాలు ఏమిటి విశ్లేషించి సూచనలు చేయవలసిందిగా ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ వర్కింగ్ గ్రూప్ను ఏర్పాటు చేయడానికి మొదటి కారణం ఏమిటి అంటే సంస్థాగత క్రెడిట్ యొక్క రీచ్, అంటే ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ యొక్క రీచ్ ఎంతవరకు, రీచ్ ఎంతవరకు అంటే ఎంతమంది రైతులకు ఈ సంస్థాగత రుణాలు అందుతున్నాయి. నెంబర్ వన్. నెంబర్ టూ, ఈ క్రెడిట్ అంటే రుణాలకు సంబంధించిన సౌలభ్యం ఏ విధంగా ఉంది. సౌలభ్యం అంటే ఎంత ఈజీగా ఈ రుణాలు పొందుతున్నారు, లేదా రుణాలు పొందడానికి ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా, పడుతుంటే ఆ ఇబ్బందులు ఏమిటి. అలాగే ఇంక్లూజివ్నెస్ అని ఉంది. ఇంక్లూజివ్నెస్ అంటే ఏంటంటే ఈ రుణాలు అందరు రైతులకు చేరుతున్నాయా, లేక కొంతమంది రైతులే కొన్ని సెలెక్టివ్ గ్రూపుకు మాత్రమే చేరుతున్నాయా. సో ఇంక్లూజివ్నెస్ అంటే ఏమిటంటే ఎటువంటి రైతునైనా, సన్నకారు, చిన్న రైతులు, అలాగే పెద్ద పెద్ద రైతులు ఎవరైనా కూడా అందరికీ ఈ రుణాలు లభ్యమవుతున్నాయా లేదా అని చూడడానికి ఈ కమిటీని ఏర్పాటు చేశారు. అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక మరియు ఈ రుణాల క్రమశిక్షణపై రుణమాఫీ ప్రభావం ఏ విధంగా ఉంది. చూడండి, మీరు చూస్తుంటే ప్రతిసారి మనం చూసే ఒక అంశం ఏమిటంటే ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు కొన్ని వాగ్దానాలు చేస్తాయి. రైట్, మహిళలకు ఈ వసతులు కల్పిస్తాము, అలాగే ఎస్సీలకు మైనారిటీలకు ఇటువంటి వసతులు కల్పిస్తాము. అలాగే రాజకీయ పార్టీలు మాట్లాడే ఒక ముఖ్యమైన అంశం ఏమిటి అంటే రైతులకు సంబంధించిన సమస్యలపై వారు మాట్లాడడం జరుగుతుంది. రైతులకున్న ముఖ్య సమస్య ఏమిటి, రుణాలు తీసుకున్నారు కానీ చెల్లించే పరిస్థితి లేదు. కారణాలు అనేకం, ఎందుకంటే వారు పడుతున్న ఇబ్బందులు బోల్డన్ ఉన్నాయి. కాబట్టి ఆ రైతులను అట్రాక్ట్ చేయడానికి ఈ రాజకీయ పార్టీలు ఏం చేస్తాయి అంటే మీరు ఏ రుణాలైతే తీసుకున్నారో ఆ రుణాలని మేము మాఫీ చేస్తాము అన్నారు. మరి అమాయకమైన రైతులు కాబట్టి వారు ఏం చేస్తారంటే ఏ పార్టీ అయితే అటువంటి వాగ్దానం చేసిందో ఆ పార్టీకి ఓటు వేసే అవకాశం ఉంది. క్లియర్. చూస్తున్నాం కదా మనం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది. రైట్, అయితే అది అలా చేయడం తప్పని కాదు మనం మాట్లాడేది. ఇక్కడ అలా చేయడం వలన వచ్చే ఇబ్బందుల గురించి ఈ వర్కింగ్ గ్రూప్ మనకు మాట్లాడింది.
కాబట్టి ఇక్కడ రైతులకు రుణాలు అందుతున్నాయా లేదా, రుణాలు ఎంత సులభంగా వారికి అందుతున్నాయి, రుణమాఫీ వలన రాష్ట్ర ఆర్థిక భారం ఎంత అనే అంశాలను పరిశీలించడానికి ఈ వర్కింగ్ గ్రూప్ని ఏర్పాటు చేస్తే, ఈ వర్కింగ్ గ్రూప్ మొదటగా చెప్పింది ఏమిటి అంటే, ఈ రుణమాఫీ అని అంటున్నారు కదా, ప్రభుత్వాలు రుణమాఫీ అనే విషయాన్ని మర్చిపోవాలి. రుణమాఫీ చేయడం వలన ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ పైన పెనుభారం పడుతుంది, కాబట్టి అటువంటి విషయాలు వదిలిపెట్టాలి అని సూచించింది ఈ వర్కింగ్ గ్రూప్. కానీ అవి సూచనలు మాత్రమే, పాటించాలా లేదా అని నిర్ణయం తీసుకునేది ప్రభుత్వాలు. అందుకనే మనం ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాలను చూస్తున్నా కూడా ఈ వ్యవసాయ రుణాల మాఫీ అనేది ఒక ప్రముఖ అంశంగా మనం గుర్తించవచ్చు. తెలుగు రాష్ట్రాలే అని కాదు, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా ఈ రుణమాఫీ అనే అంశం పైన చాలా రాజకీయ పార్టీలు ఆధారపడి ఉంటున్నాయి. క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్, ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తూ నెక్స్ట్ పాయింట్ మనం చూద్దాము. ఇక్కడ మనకు కనిపించేది ఏమిటి, ఆర్బీఐ ద్వారా ఏర్పాటు చేయబడ్డ ఈ వర్కింగ్ గ్రూపు, ఆ వర్కింగ్ గ్రూపు ఏ అంశాలను పరిశీలించాలి, పరిశీలించిన అంశాలపైన మనకు సిఫారసులు ఇవ్వాలి అని ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్ ఇది. క్లియర్? నెక్స్ట్, ఇక్కడ ఈ కీ అబ్జర్వేషన్స్ ఏంటి చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఇక్కడ కనుక మనం చూస్తే, ఇప్పుడు రుణాలు అనేది స్వల్పకాలిక రుణాలు ఉంటాయి, దీర్ఘకాలిక రుణాలు అనేవి ఉంటాయి. ఈ వర్కింగ్ గ్రూప్ పరిశీలించిన ప్రకారంగా స్వల్పకాలిక రుణాలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్వల్పకాలిక రుణం అంటే ఏమిటి, 6 నెలలు లేదా సంవత్సరం లోపల తిరిగి చెల్లించాలి. మరి ఒక రైతు గనక స్వల్పకాలిక రుణం తీసుకున్నప్పుడు, ఆ రుణం పెట్టుబడి రూపంలో పెట్టి పంటలు పండించినప్పుడు మానసికంగా అతని పైన ఎంతో ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే డబ్బు తీసుకున్నాము, పెట్టుబడిగా పెడుతున్నాము, చెల్లించాల్సిన సమయం చాలా తక్కువగా ఉంది, ఈలోపు ఏదైనా పంట నష్టం జరిగి ఈ డబ్బు చెల్లించలేకపోతే పరిస్థితి ఏమిటి అని విపరీతమైన మానసిక ఒత్తిడికి రైతు గురవుతున్నాడు. కాబట్టి ఈ కమిటీ సూచించింది ఏమిటి అంటే, ఈ స్వల్పకాలిక రుణాలు కాకుండా రైతులకు దీర్ఘకాలిక రుణాలు కనుక ఇస్తే ఈ వ్యవసాయం అనేది మరింత అభివృద్ధి చెందుతుంది అని ఇక్కడ ఈ వర్కింగ్ కమిటీ ఇక్కడ రికమెండేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ వర్కింగ్ కమిటీ ఏం చెప్పింది అంటే, వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి పరచాలి అంటే, వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి పరచాలి అంటే ప్రభుత్వం కూడా పెట్టుబడి అనేది పెంచాలి. ఏ విధంగా పెంచుతుంది, ఇక్కడ రవాణా సౌకర్యాల గురించి కావచ్చు, నీటిపారుదల గురించి కావచ్చు, నాణ్యమైన విద్యుత్తును అందించడంలో కావచ్చు, నాణ్యమైన విత్తనాలు అందించడం కావచ్చును, నాణ్యమైన ఎరువులు అందించడం కావచ్చును. ఈ విధంగా ప్రభుత్వం పెట్టుబడి పెడితే ఈ వ్యవసాయ రంగానికి మరింత బలం చేకూరుతుంది అని ఇక్కడ ఈ వర్కింగ్ గ్రూప్ చెప్పడం జరిగింది. ఇది ఒక పాయింట్. క్లియర్? ఇక్కడ నుంచి మనం ఇంకాస్త ముందుకెళ్తే మనకు తెలిసేది ఏమిటి అంటే, రుణమాఫీ ఆల్రెడీ మనం చెప్పుకుందేది, రుణమాఫీ అనేది రైతులకు సంబంధించి ఒక మంచి అంశమే. రైతులు పేదవారు, రుణాలు తీసుకున్నారు, తిరిగి చెల్లించలేని పరిస్థితి, కాబట్టి రుణమాఫీ చేయడం ఓకే. కానీ ఆ రుణమాఫీలు చేయడం వలన రాష్ట్రాలపైన దీర్ఘకాలిక భారం అనేది పడుతుంది. కాబట్టి ఈ వర్కింగ్ గ్రూప్ చెప్పింది ఏమిటి అంటే, లోన్ వేవర్స్ షుడ్ బి అవాయిడెడ్, రుణమాఫీల గురించి ప్రభుత్వాలు మాట్లాడకూడదు, రుణమాఫీ అంటూ చెయ్యకూడదు అని సూచించిన కమిటీ. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కొంతమంది కోపం వస్తుంది రైతులకు రుణమాఫీ చేయొద్దు అంటే. రైట్? ఇక్కడ కోపం రావడానికి గల కారణం ఏంటంటే, చాలా సెన్సిటివ్గా ఎమోషనల్గా మనం ఆలోచిస్తాం కాబట్టి. కానీ ప్రభుత్వ పరంగా, కానీ బ్యాంకింగ్ సిస్టమ్ ప్రకారంగా చూసినా, దీర్ఘకాలిక రాష్ట్రాల ప్రయోజనాల గురించి చూసినా, ఇటువంటి రుణమాఫీలు అనేది చేయకూడదు అనేది ఒక యూనో సూచన. అదేవిధంగా సబ్సిడీల రూపంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కొన్ని లక్షల కోట్లను అక్కడ ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఆ సబ్సిడీలు ఇవ్వడం వలన ఆర్థిక వ్యవస్థ పైన పెను భారం పడుతుంది.
అందుకే చాలా సంవత్సరాల క్రితం వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన రికమెండేషన్ ఏమిటి అంటే, సబ్సిడీలు అనేవి భారతదేశము పూర్తిగా తగ్గించుకోవాలి, తగ్గించుకుంటూనే భారతదేశం ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుంది అని ప్రపంచ బ్యాంక్ చెప్పిన సందర్భాన్ని మనము ప్రపంచ బ్యాంక్ చెప్పిన విషయాన్ని మనము ఈ సందర్భంగా అర్థం చేసుకోవాలి. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో కాబట్టి రుణమాఫీలు అనేవి వద్దు అని స్పష్టంగా చెప్పిన కమిటీ ఎవరు అంటే ఇక్కడ వర్కింగ్ గ్రూప్. క్లియర్? అలాగే క్రెడిట్ అండ్ ఎలైడ్ యాక్టివిటీస్. ఎలైడ్ యాక్టివిటీస్ అంటే వ్యవసాయానికి సంబంధించిన అనుబంధ కార్యకలాపాలకు క్రెడిట్. ఇప్పుడు సాధారణంగా ఏమవుతుంది, ఒక రైతు అన్నప్పుడు రైతు యొక్క నిర్వచనం ఎలా ఉంటుంది అంటే, రైతుకు ఉన్న భూమి ఆధారంగా రైతు అనేవాడిని మనం నిర్వచిస్తాం. అందుకనే చిన్న రైతు, సన్నకారు రైతు, అలాగే భూస్వామి అని రకరకాలుగా ఉంటాయి. కానీ ఈ మనం ఎప్పుడైతే వ్యవసాయము అంటామో అది కేవలం పంటలకు సంబంధించింది, కానీ వ్యవసాయానికి సంబంధించిన అనుబంధ కార్యకలాపాలు కొన్ని ఉన్నాయి. ఉదాహరణకు చూడండి, లైవ్ స్టాక్, కొంతమంది పశువులను పెంచుతారు, అలాగే ఈ హార్టికల్చర్ ఒకటి ఉంటుంది అంటే తోటల పెంపకం, అలాగే ఫిషరీస్, మత్స్య చేపల్ని పెంచడము, అవన్నీ కూడా వ్యవసాయానికి సంబంధించిన అంశాలుగానే మనం గుర్తించాలి. క్లియర్? అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈ వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలని ఎక్కడా గుర్తించబడలేదు. అయితే వాటిని కూడా ఈ వ్యవసాయం కిందనే భావించి వచ్చిన పెట్టుబడిని అన్నింటిలో పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న డిమాండ్ ఏమిటంటే, ఈ వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలని ప్రత్యేకంగా గుర్తిస్తూ వాటికి సపరేట్గా రుణాలు అందించాలి అని రికమెండ్ చేసిన కమిటీ ఇది. ఎందుకంటే ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఈ అనుబంధ కార్యక్రమాలు అనేవి ఇక్కడ ప్రస్తుతం వచ్చేది ఏంటంటే, కేవలం 10% మాత్రం రుణాలు వస్తున్నాయి. అంటే వ్యవసాయానికి సంబంధించిన రుణాలలో ఈ అనుబంధ కార్యకలాపాలకు కేవలం 10% రుణాలు వస్తే, ఆ 10% రుణాలు పొందుతున్న అనుబంధ కార్యకలాపాలు ఏమైతే ఉన్నాయో అది వ్యవసాయంలో 40% కలిగి ఉంది. అంటే 40% కంట్రిబ్యూషన్ ఉంటే కేవలం 10% రుణాలు వస్తున్నాయి. మరి ఇది అన్యాయం కదా. కాబట్టి ఈ అనుబంధ కార్యకలాపాలని సపరేట్గా గుర్తిస్తూ వాటికి కూడా ప్రత్యేకంగా రుణాలు ఇవ్వాలి అని సూచించింది ఎవరు అంటే ఈ వర్కింగ్ గ్రూప్. క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్స్ మనం మాట్లాడుకుంటున్నాము. ఈ ఎనాలిసిస్ అనేది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు గ్రూప్ 1 రాస్తున్నా, గ్రూప్ 2 రాస్తున్నా కూడా ఇటువంటి ఎనాలిసిస్ ఉంటేనే సరైన సమాధానాన్ని చక్కగా గుర్తించవచ్చు. అలాగే ఇక్కడ క్రెడిట్ యొక్క మూలాలు అంటే, ఇక్కడ పాయింట్ ఏమిటంటే, సోర్సెస్ ఆఫ్ ద క్రెడిట్. ఒక రైతు తను రుణాన్ని తెచ్చుకోవాలంటే ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు? ఇన్స్టిట్యూషన్స్, అలాగే నాన్ ఇన్స్టిట్యూషన్స్. ఇన్స్టిట్యూషన్ అంటే బ్యాంకింగ్ వ్యవస్థ, నెంబర్ 1. నాన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే వడ్డీ వ్యాపారులు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ ఈ నాన్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఎప్పుడైతే ఈ రైతు వడ్డీ తెచ్చుకుంటాడో, రుణం తెచ్చుకుంటాడో, ఎక్కువ వడ్డీ చెల్లించవలసిన అవసరం ఉంటుంది. క్లియర్? వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్యాంకులు కాబట్టి తక్కువ వడ్డీని ఛార్జ్ చేస్తాయి. అదే కనుక ఈ నాన్ ఇన్స్టిట్యూషనల్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, ఈ మనీ లెండర్స్ కానీ, వారిని వడ్డీ వ్యాపారులు అంటారు. వారు ఆధారపడేదే ఆ వడ్డీ మీద కాబట్టి వారు ఎక్కువ వడ్డీని ఆశిస్తారు. అయితే ఈ వడ్డీ, ఈ రుణాలు పొందడంలో ఆ ప్రొసీజర్ అంతా చాలా సులువుగా ఉంటుంది. ఓ పేపర్ తీసుకొచ్చారు, దాని మీద సంతకం పెడతారు, అయిపోతుంది. కాబట్టి రైతుకు డబ్బు అనేది తొందరగా చేతికి వస్తుంది. ఆ ఒక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రైతు వడ్డీ వ్యాపారుల దగ్గర రుణాలని తీసుకోవడానికి మొగ్గు చూపుతున్నాడు. అలా కాకూడదు అంటే మన ఇన్స్టిట్యూషన్స్, మన సంస్థాగత వ్యవస్థల్లో ఉన్న ఈ బ్యాంకింగ్ రంగంలో మార్పులు చేసి ఈ రుణాలు తీసుకునే పద్ధతిని సరళీకృతం కనుక చేస్తే రైతులు ఎక్కువగా బ్యాంకుల నుంచే రుణాలు తీసుకోవడం వలన రైతులపై ఈ వడ్డీ భారం అనేది తగ్గుతుంది అన్న విషయాన్ని మనం స్పష్టంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. క్లియర్? అలాగే ఇక్కడ భూ సంస్కరణలు అనేవి ఇప్పటికీ కూడా ఏ రాష్ట్రంలో సరిగ్గా అమలు కావటం లేదు. అందుకే
ఈ భూమికి సంబంధించి బోలెడని వివాదాలు ఇప్పటికీ ఉన్నాయి. అది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రతి రాష్ట్రంలో కూడా చాలా స్పష్టంగా మనకు అనిపిస్తాయి. కాబట్టి ఈ వర్కింగ్ గ్రూప్ చెప్పిన రికమెండేషన్ ఏమిటి అంటే, ఈ భూ సంస్కరణలకు సంబంధించి ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించి ఆ సంస్కరణలు కనుక సరిగ్గా అమలు చేయగలిగితే ఈ సమస్యలు అనేవి ఉండవు అని చెప్పడం జరిగింది. అందుకే చూడండి, ఒకవేళ ఒక రైతుకు రుణం కావాలి అంటే అసలు ఆ భూమికి సంబంధించిన యజమాని అతనేనా కాదా అని స్పష్టంగా బ్యాంకు చూస్తుంది. కానీ ఇప్పుడు ఏమవుతుంది, బోలెడంతమంది ఈ భూస్వాములు ఎవరైతే ఉన్నారో వారు భూమిని కౌలుకి ఇవ్వడం జరిగింది. మరి ఆ కౌలు రైతు ఎవరైతే ఉన్నారో అతనికి వడ్డీ, అతనికి రుణం పొందే అవకాశం ఉందా అంటే చాలా 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 కష్టం. మరి అటువంటిప్పుడు భూమి ఒకరిది, పండించేది ఇంకొకరు. ఇక్కడ రుణాలు కావాల్సింది పండించే వారికి, కానీ పండించే వారికి ఆ రుణ సౌకర్యం లేదు. కాబట్టి ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. కాబట్టి భూ సంస్కరణలు సరిగ్గా జరిగి ఈ కౌలుకు తీసుకునే వ్యక్తులకు కూడా అక్కడ కొన్ని హక్కులు కనుక కల్పించగలిగితే ఆ వ్యక్తులు కూడా రుణాలని పొందగలరు, తద్వారా వ్యవసాయాన్ని మరింత పటిష్టం చేయవచ్చును. క్లియర్? అలాగే ఈ భూ సంస్కరణలకు సంబంధించి ఒక ముఖ్యమైన అంశం ఏమిటి అంటే, కేంద్ర ప్రభుత్వం ఎన్నోసార్లు ఎన్నో మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీ రాష్ట్రాల్లో సంప్రదింపులు జరిపేటప్పుడు అక్కడ ఒక ఏకాభిప్రాయానికి వారు రాలేకపోతున్నారు. కారణం ఏమిటంటే, రాష్ట్రాలు వేరు, ప్రదేశాలు వేరు, వాతావరణం వేరు, పండే పంటలు వేరు, తినే వేరు, నీటిపారుదల సౌకర్యాలు వేరు. క్లియర్? అలాగే ఇక్కడ ఆ కరెంటుకు సంబంధించిన సమస్యలు వేరు. ఇలా సమస్యలు ఇన్ని రకరకాలుగా ఉన్నప్పుడు ఏకాభిప్రాయానికి రావడం అనేది చాలా కష్టమవుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం పెద్దన్నగా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఈ సంస్కరణలు కనుక సరిగ్గా అమలు చేయగలిగితే అప్పుడు ఈ రైతులకు రుణాలకు సంబంధించిన బాధలు అనేవి తీరుతాయి అని చెప్పింది ఎవరు అంటే ఈ వర్కింగ్ గ్రూప్. క్లియర్? అలాగే సాధారణంగా ఈ చిన్నకారు సన్నకారు రైతులకు ఈ రుణాలు పొందడం అనేది చాలా చాలా కష్టమవుతుంది. ఎందుకంటే వారికున్న ఈ ల్యాండ్ హోల్డింగ్ అనేది తక్కువ. కాబట్టి దానికి సంబంధించి కూడా కొన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ కమిటీ సూచన చేయడం జరిగింది. అలాగే కొన్ని రాష్ట్రాలకు ఎక్కువ మొత్తం రుణాలు వస్తే, కొన్ని రాష్ట్రాలకు మరీ తక్కువ రుణాలు వస్తున్నాయి. మరి అటువంటిప్పుడు ఏమవుతుంది, అసమానతలకు దారితీస్తుంది. మరి ఇక్కడ రుణాలు రానప్పుడు పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదు, కాబట్టి భూమి ఉన్నా కూడా వ్యర్థంగా మిగిలిపోతుంది. కాబట్టి కేంద్రం చొరవ తీసుకొని అన్ని రాష్ట్రాలకు సమానంగా రుణాలు అందేటట్టుగా చేయాలి అని సూచించిన కమిటీ ఏమిటంటే ఈ వర్కింగ్ గ్రూప్. క్లియర్? అలాగే ఒక పాయింట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, ఇన్స్టిట్యూషనల్ సోర్సెస్, నాన్ ఇన్స్టిట్యూషనల్ సోర్సెస్. సంస్థాగత వ్యవస్థలు కానివి. సంస్థాగత వ్యవస్థలు అంటే బ్యాంకింగ్ అని చెప్పుకున్నాము. సంస్థాగతం కానివి ఏది అంటే, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, వడ్డీ వ్యాపారులు కావచ్చు, అక్కడి నుంచి కనుక రుణాలు తీసుకుంటే అది నాన్ ఇన్స్టిట్యూషనల్ సోర్సెస్ అన్న విషయం మనం తెలుసుకున్నాము. అలాగే ఇక్కడ కొన్ని పాయింట్స్ మనం జాగ్రత్తగా చూస్తే, మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు ఎక్కువగా ఈ రైతులు ఈ వడ్డీ వ్యాపారుల పైన ఆధారపడి తీసుకోవడం జరిగింది. అందుకనే ఆ కాలంలో 71.6% రుణాలు అనేవి వడ్డీ వ్యాపారుల నుంచి తీసుకున్నవే. క్లియర్? ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ మారిపోయింది. 72% బ్యాంకుల నుంచి పొందితే 28% ఇప్పటికీ కూడా వడ్డీ వ్యాపారుల పైనే ఆధారపడి ఉన్నారు. క్లియర్? అలాగే రైతులకు సంబంధించిన ఈ సమస్యలు, ఈ రుణాల సమస్య తీర్చడానికి 1975 రీజనల్ రూరల్ బ్యాంక్స్, గ్రామీణ బ్యాంకులను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వ్యవసాయాన్ని అభివృద్ధిపరచడానికి, గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధిపరచడానికి 1982 నాబార్డ్ అనే ఒక బ్యాంకుని ఏర్పాటు చేయడం జరిగింది. నాబార్డ్ గురించి మనం ఆల్రెడీ గతంలో మనం మాట్లాడుకున్నాము, దయచేసి ఆ పాయింట్స్ అన్ని ఒకసారి రివైజ్ చేసుకోండి. క్లియర్? సో నాబార్డు ఏర్పాటు చేసిన సంవత్సరము 1982, గ్రామీణ బ్యాంకులు ఏర్పాటు చేసిన సంవత్సరము 1975. ఈ రెండు పాయింట్స్ కూడా
మీరు జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇక్కడ మనకు క్వశ్చన్ వచ్చేసింది. ఆ క్వశ్చన్ ఏమిటంటే, వ్యవసాయానికి సంబంధించిన అనుబంధ కార్యకలాపాలపైన ఈ ప్రశ్న. రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయి, దాంట్లో రెండు కరెక్ట్ కావచ్చు, రెండు తప్పు కావచ్చు, లేదా ఏదైనా ఒకటి కరెక్ట్ అయ్యి ఇంకోటి తప్పు అయి ఉండొచ్చు. అది ఏమిటి అనేది మనం చూద్దాము. ముందుగా స్టేట్మెంట్ ఏ కనుక చూస్తే, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలైన పశువుల పెంపకము లైవ్ స్టాక్, అటవీ పెంపకము ఫారెస్ట్రీ, అలాగే మత్స్య సంపద అంటే ఫిషరీస్, మొత్తం వ్యవసాయ రుణంలో 10% మాత్రమే పొందుతున్నాయి. ఆల్రెడీ మనం ఇప్పుడు చూసుకున్నాం కదా, 10% మాత్రమే పొందుతున్నాయి. కానీ ఈ వ్యవసాయ ఉత్పత్తిలో అనుబంధ కార్యకలాపాలు 40% దోహదం చేస్తున్నాయి. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఇప్పుడే మనం రెండు పాయింట్స్ చర్చించుకున్నాము, రెండు కూడా కరెక్ట్ అన్న విషయం మనకు తెలుసు కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3. క్లియర్? సో ఈ విధంగా ఇటువంటి ప్రశ్నలు మనల్ని ఎగ్జామినేషన్లో అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి వీటిని జాగ్రత్తగా ఫాలో అవ్వండి, పాయింట్స్ అన్ని జ్ఞాపకం పెట్టుకోండి, రాసుకోండి, రివైజ్ చేసుకోండి, తద్వారా ఎక్కువ కాలం పాటు మీకు జ్ఞాపకం ఉంటాయి. ఫైన్. సో థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఐ విష్ యూ ఆల్ వెరీ వెరీ గుడ్ లక్. అలాగే ఏపీపీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించిన మన దగ్గర ఫుల్ కోర్సు చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది. అలాగే సబ్జెక్టు వైజ్ కోర్సులు కూడా మనం ఆఫర్ చేస్తున్నాము. సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చూసే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మీకు కావలసిన సబ్జెక్టులో మీరు జాయిన్ కావచ్చు. ఫుల్ కోర్సులో కావాలి అంటే కూడా ఫుల్ కోర్సు కూడా మీరు జాయిన్ కావచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, చక్కగా మీరు జాయిన్ అవ్వండి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ కింద ఉన్న వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను నేను ఇక్కడ. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ద్వారా మీరు నన్ను ఫాలో అవుతే మీకు అప్డేట్స్ అనేవి అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఐ విష్ యూ ఆల్ వెరీ వెరీ గుడ్ లక్.